దానిపైన ఏం చేస్తున్నారో, ఆ కోడికత్తి కేసు పైన కోర్టుకి ఎగనాం కొడతా ఉన్నారు మీరు. అంటే అధికారం కోసం మీకు మీరే పొడిపించుకున్నారా? అన్నా, జగనన్న, జగన్ మామయ్యా, సిగ్గుండాలన్నా. అందరికీ నమస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఐ థింక్ నేను నిడదవోలు అనుకుంటాను, ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో, ప్రభుత్వ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడారా నాయన అంటే, ఏదో కేసుల గురించి ఏదో అంటే నేను చూసిన, ఏం మాట్లాడాడబ్బా అని చెప్పి. ఇక్కడ దాంట్లో ఫస్ట్ వచ్చి మీ బిడ్డ పేదలందరికీ న్యాయం చేసేశాడు, చంద్రబాబు నాయుడు లాగా కాదు ఇది, ఏదేదో డబ్బా ఈయనకి, ఈయనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు, ఈయన భుజం ఈయనే ఎట్టా ఎట్టా కొట్టుకుంటా ఉన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడు అబ్బాయి, ఇప్పుడు ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ గురించి, దీని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆయన దేని గురించి మాట్లాడినాడు తెలుసా? ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎంత ఫెయిల్యూరో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో ఎవరైనా ఒకవేళ అరెస్ట్ చేస్తుంటే నిజాయితీ దీంట్లో ఎంత చేశాడు ఈయన, ఇవేమి లేక అసలు ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేని, ఎప్పుడో గత 10 ఏళ్లకు ముందు జరిగిన ఓటుకు నోటు, దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదని చెప్పి క్లారిటీగా చెప్పిన, ఇప్పుడు పాడిందే పాటన పాడి పొల సోదర అన్నట్టు 10 ఏళ్ల ముందు జరిగింది, దాన్ని ఎత్తుకొని వచ్చాడు అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఈ స్కిల్ డెవలప్మెంట్ టోటల్ ఫెయిల్ కేసు, జగన్మోహన్ రెడ్డి అరాచకంతో చంద్రబాబు నాయుడు లోపల పెట్టినాడు అని చెప్పి. మళ్ళీ వచ్చేదో నాకు మీడియా ఛానల్ లేవేమో అంటున్నాడు. అన్నా, జగనన్న, జగన్ మామయ్యా, సిగ్గుండాలన్నా. ఏంటంటే సాక్షి ఎవరిదన్నా, సాక్షి టీవీ ఎవరిదన్నా, టీవీ నైన్ ఎవరిదన్నా, ఎన్టీవీ ఎవరిదన్నా, ఇంకా సత్యబోల్ ఛానల్ ఉన్నాయి గుర్తు రావడంలా, అవన్నీ ఆనించి వచ్చాయన్నా. మీరు ఈనాడుని ఆంధ్రజ్యోతిని మాట్లాడుతున్నారు, సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు, మీ స్థాయి గుర్తుపెట్టుకోండి. ఈనాడు అనేది ఎప్పుడో తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు నుంచి ఉంది. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ గారు అంచెల రాధాకృష్ణ గారు అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఛానల్ స్టార్ట్ చేశాడు. మీలాగా మీ తండ్రి గారు 2004 అనుకుంటా సాగర్ సొసైటీలో మీకుండే ఇల్లు అమ్ముకుంటా అని చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు, గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత 2004 మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ దయవల్ల ముఖ్యమంత్రి అయినాడు, ఏదో కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొని. ఆ తర్వాత విత్ఇన్ 5 ఇయర్స్లో మీరు అప్పటికి ఎంపీ కూడా కాదు, మీరు ప్రజాప్రతినిధి కాదు, మీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాక్షి మీడియా ఎలా సృష్టించారు, పవర్ ప్లాంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అన్న ఆస్తులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి సమాధానం చెప్పండి. మీరు ఎలా అంటే మీ పైన ఉండే బురద పక్కన వాళ్ళ పైన అంటించాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నీతి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సపోర్ట్ జరుపుతున్నారు అందరూ, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. ఇంకొకటి దొంగల ముఠా అంటున్నారు, దొంగల ముఠా ఎవరో తెలుసా? మీ పార్టీలో ఉండేవాళ్ళు, మీరు విభజించారు కదా రాష్ట్రాన్ని, ఒక 4 ముక్కలు 5 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క మీ అనుచరులను పెట్టుకొని, అది దొంగల ముఠా అంటే. ఈరోజు ఆ లిక్కర్ కంపెనీలు, చీప్ లిక్కర్ కంపెనీలు ఎవరో అందరికీ తెలుసు. ఈరోజు శాండ్ మాఫియాలో జరిగేది ఎవరి దగ్గరికి వెళ్తూ ఉందో తెలుసు. ఇంకా అనేక సహజ వనరుల్ని దోచేస్తూ ఉంది ఎవరో తెలుసు. ఋషికొండ గుండు కొట్టింది ఎవరో తెలుసు. ఈ విధంగా అన్ని అవినీతి పనులు మీరు చేస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఈ విధంగా ప్రజల ముందు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించండి, మా యువతకు మీరేం మెసేజ్ ఇస్తున్నారు? మీరు మీరు ఎంత దిగజారిపోయి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని, మీ తండ్రి వయసుండే 70 ఏళ్ల వయసుండే వ్యక్తిని కనీసం గౌరవం లేకుండా చట్టసభలో అవమానించిన మీరు నీతి విశ్వసనీయత గురించి మాట్లాడతారా? మీ తల్లి వయసున్న భువనేశ్వరి గారిని నిండు సభలో మీ శాసనసభ్యులు అవమానించారు. ఆ రోజు కనీసం వాళ్ళని మందలించకుండా ఉన్నారు. అదేనా మీ నీతి నిజాయితీ విశ్వసనీయత? చెప్పుకోవడానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటంటే విలువల విషయం మాటల్లోగా చేతల్లో చూపించండి. సొంత చిన్నాన్న, మీ చిన్నాన్న చనిపోయాడు కదా, దాని గురించి మాట్లాడండి. మీ పైన కోడికత్తి జరిగి చంద్రబాబు నాయుడు పొడిపించారంటున్నారు కదా, దానిపైన ఏం చేస్తున్నారో, ఆ కోడికత్తి కేసు పైన కోర్టుకి ఎగనాం కొడతా ఉన్నారు మీరు. అంటే అధికారం కోసం మీకు మీరే పొడిపించుకున్నారా? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు విలువల విశ్వసనీయత ఇంకొకసారి మాట్లాడద్దండి. మీరు మాట్లాడుతుంటే సిగ్గేస్తూ ఉంది, ఆ మాటలు వింటా ఉంటే. మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి కాదు. మీరు తల కింద పెట్టి తపస్సు చేసిన, 100 ఏళ్ళు తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు గారి కాలు గోటుకు సరిపోరు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పుడు హామీలతో ఇంట్లో వాళ్ళని చంపుకొని కోడికత్తి డ్రామాలు అడిగి అధికారం లేక వచ్చినంత సులువు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని పరిపాలించడం అంటే. మీ చేతగాని పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇకనైనా మీరు రాజీనామా చేస్తే ప్రజలందరూ బాగుపడతారు అని కోరుకుంటూ ఉన్నాం.